హలో ఫ్రెండ్స్, టెక్ పీడియా ఛానల్ కి స్వాగతం. ఈ రోజు వీడియోలో మనం జియో ఫోన్ లో వాట్సాప్ తర్వాత వచ్చిన మరో యాప్ గురించి తెలుసుకోబోతున్నాం. ఇలాగే జియో ఫోన్ కి సంబంధించిన అప్డేట్స్ అని మిస్ అవ్వకుండా ఉండాలంటే తప్పకుండా ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. మీకు ఈ వీడియో ఏమాత్రం హెల్ప్ అయింది అనుకుని వీడియో లైక్ చేయండి. చాలా మందికి ఈ అప్డేట్ వచ్చింది అనే సంగతి తెలియకపోవచ్చు. అందులో తప్పకుండా జియో ఫోన్ ఉపయోగించే వాళ్ళందరికీ కూడా చేరేలా ఈ వీడియో షేర్ చేయండి. ఒకవేళ షేర్ చేయలేనట్టయితే వీడియో తప్పకుండా లైక్ చేయండి. ఇక ఈ రోజు టాపిక్ లోకి వెళ్తే మీరు స్క్రీన్ పై చూస్తున్నారు కదా, నా జియో ఫోన్ ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడ మెనూ బటన్ పై ట్యాప్ చేస్తున్నాను. ట్యాప్ చేసిన తర్వాత జియో స్టోర్ కు వెళ్తున్నాను. జియో స్టోర్కి వెళ్ళినట్టయితే మనకి ఇక్కడ వేరే కేటగిరీకి ఎక్కడ కూడా వెళ్ళవలసిన అవసరం లేదు. మనకి ఆల్ అని ఉంది కదా, ఇక్కడే కొంచెం కిందకు మీరు వెళ్ళినట్టయితే మనకు ఒక చోట యూట్యూబ్ అప్లికేషన్ కనిపిస్తుంది. కొంచెం పైన కింద ఎక్కడైనా కనుక కనిపించవచ్చు. మొత్తం మీద యూట్యూబ్ యాప్ అయితే మాత్రం యాడ్ అవడం జరిగింది. మీకు కూడా ఈ విధంగా యూట్యూబ్ యాప్ యాడ్ అయింది లేదో తప్పనిసరిగా కామెంట్ చేయండి. ఇక మరొక విషయం ఏంటంటే, మీ ఫోన్లో వాట్సాప్ ఇంకా యాడ్ కానట్టయితే, ఒకవేళ యాడ్ అయినా ఓపెన్ కానట్టయితే మీరు ఎలాంటి ట్రిక్స్ కూడా ట్రై చేయొద్దు. కొన్ని రోజులు అందరికీ కూడా పనిచేయడం స్టార్ట్ అవుతుంది. చాలా మంది ఫోన్ రీసెట్ చేయండి, పెట్రోల్ లో కడగండి, ఇంజిన్ ఆయిల్ లో ముంచడం అని చెప్తున్నారు. ఇవన్నీ అనవసరం. మీరు కొన్ని రోజులు ఓపిక పట్టినట్టయితే మీకు కూడా వాట్సాప్ పనిచేస్తుంది. యాక్చువల్ సాఫ్ట్వేర్ అప్డేట్ కూడా నీట్ గా అయిపోతుంది. సో ఎలాంటి ట్రిక్స్ ఉపయోగించొద్దు. ఎప్పటిలాగే మీ ఫోన్ మీరు నార్మల్ గా ఉపయోగించండి, మీకు వాట్సాప్ పనిచేయడం స్టార్ట్ అవుతుంది. ఇక మీరు ఇప్పుడు యూట్యూబ్ చూస్తున్నారు కదా, యూట్యూబ్ అప్లికేషన్ ఇన్స్టాల్ చేద్దాం. ఇక్కడ సెంటర్ బటన్ దగ్గర మనం క్లిక్ చేసినట్టయితే ఈ యాప్ కొన్ని సెకండ్స్ లోనే డౌన్లోడ్ అవుతుంది, ఇన్స్టాల్ అయిపోతుంది. ఆ తర్వాత మీరు ఇక్కడ నుంచి ఓపెన్ చేయొచ్చు, లేదా మీరు స్టార్టింగ్ లో మెనూ బటన్ పై ట్యాప్ చేసి యూట్యూబ్ యాప్ కూడా సెర్చ్ చేయొచ్చు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, యూట్యూబ్ అప్లికేషన్ ఓపెన్ అయింది. మీరు ఈ విధంగా ఫోర్ వే నావిగేషన్ బటన్ ఉంది కదా, దీన్ని ఉపయోగించి ఈ విధంగా నావిగేట్ అవ్వచ్చు. ట్రెండింగ్ ఉంది, అలాగే మీరు కావాలనుకుంటే మీరు లాగిన్ కూడా అవ్వచ్చు. అంటే మీరు స్మార్ట్ ఫోన్ లో ఏ ఐడితో లాగిన్ అయ్యారో అదే ఐడితో ఇక్కడ లాగిన్ అయినట్టయితే మీకు డేటా అంతా కూడా సింక్ అవుతుంది. అక్కడ మీరు సెర్చ్ చేసే ఐటమ్స్, మీ సబ్స్క్రిప్షన్స్, రికమెండేషన్స్ అన్ని ఇక్కడ కూడా వస్తాయి అన్నమాట. ప్రస్తుతం నేను ఇక్కడ మన ఛానల్ కూడా సెర్చ్ చేస్తున్నాను. ఈ విధంగా సెర్చ్ బటన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ సెంటర్ బటన్ దగ్గర ప్రెస్ చేయండి, మీకు ఈ విధంగా టెక్స్ట్ బాక్స్ వస్తుంది అనమాట. ఇక్కడ మీరు మీకు నచ్చిన ఛానల్ ఏదైనా కానీ సెలెక్ట్ చేసుకోవచ్చు. చూసారు కదా, నేను కొంత టెక్స్ట్ కీ చేసేసరికి కింద మనకి విధంగా టెక్ పీడియా తెలుగు అని వచ్చింది. నేను అది సెలెక్ట్ చేయబోతున్నాను. చూసారు కదా, సెలెక్ట్ అయింది. ఇప్పుడు మళ్ళీ సెంటర్ బటన్ పై ప్రెస్ చేసినట్టయితే మనకి మన ఛానల్ ఓపెన్ అయిపోతుంది. ఛానల్ ఓపెన్ అవడమే కాదు, మనం ఒక వీడియో కూడా ఓపెన్ చేసి చూద్దాం ఏ విధంగా ప్లే అవుతుందో. వీడియోస్ దగ్గరికి కర్సర్ తీసుకెళ్ళాను. ఇప్పుడు సెంటర్ బటన్ ప్రెస్ చేస్తున్నాను. ఇక్కడ మన ఛానల్లో వీడియోస్ అన్ని వస్తున్నాయి కదా, నేను ఏదైనా ఒక వీడియో ప్లే చేయబోతున్నాను. ర్యాండమ్గా ఏదో ఒక వీడియో ప్లే చేద్దాం. ఇక్కడ స్టార్టింగ్ లో కనిపిస్తున్న వీడియో దగ్గర నేను మళ్ళీ సెంటర్ బటన్ ప్రెస్ చేస్తున్నాను. ప్రెస్ చేసినట్టయితే మనకి ఈ విధంగా స్క్రీన్ వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా, మనకి వీడియో ప్లే అవడం కూడా స్టార్ట్ అయిపోయింది. మీరు ఇంకా కొంచెం కిందకు వెళ్ళినట్టయితే మిగతా వీడియోస్ అవి కూడా కనిపిస్తాయి, మీరు అక్కడ నుంచి ప్లే చేసుకోవచ్చు. ఇక మీరు ఈ యూట్యూబ్ యాప్లో ఫుల్ స్క్రీన్లో కూడా చూడొచ్చు. దానికోసం మీరు వీడియో దగ్గరికి వెళ్ళిన తర్వాత సెంటర్ బటన్ ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే మీకు ఈ విధంగా స్క్రీన్ వస్తుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, కర్సర్ని ఫుల్ స్క్రీన్ బటన్ దగ్గరికి తీసుకెళ్ళండి. చూసారు కదా, మనకి విధంగా ఫుల్ స్క్రీన్ లో కూడా వీడియో ప్లే అయిపోతుంది. ఇకపై మీరు మీ జియో ఫోన్ లో కూడా యూట్యూబ్ వీడియోస్ అన్ని కూడా చూడొచ్చు. ఒకవేళ మీకు ఇంతవరకు రానట్టయితే కొంచెం వెయిట్ చేయండి, వచ్చేస్తుంది. కానీ మీ ఫోన్ కు వచ్చిందో లేదో, మీ ఫోన్ మోడల్ ఏంటో తప్పనిసరిగా కామెంట్ చేయండి. ఇలాగే జియో ఫోన్ కు సంబంధించిన అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.